ప్రకాశ్ ఆత్మగౌరవ సభ స్థలికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ సభా స్థలి నుంచి ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే, బీసీడీ నుంచి బీసీఏకి మమ్మల్ని చేర్చాలి, అదేవిధంగా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ కులస్తులను అసలు పరిపాలనలో భాగస్వామ్యం చేయకపోవడం అంటే సిగ్గుచేటు. ప్రజల చేత ప్రజల కొరకు పాలించబడేటటువంటి ప్రజాస్వామ్యంలో అత్యధికంగా ప్రజలు ఉన్నటువంటి ముదిరాజులను చేర్చకపోవడం అనేది చాలా బాధాకరం. మేము ఈ సభ నుంచి డిమాండ్ చేస్తున్నాం, చాలామంది అంటే 111 నియోజకవర్గాలలో ముదిరాజులకు సంబంధించి రాజకీయం చేసే రాజకీయ నాయకులే లేరా, ఎమ్మెల్యే అయ్యేటటువంటి సత్తా లేనటువంటి సత్తా కలిగినటువంటి నాయకులే లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పటాన్చెర్లో నీలం మదన్న కానీ చాలా చోట్ల మా నాయకులు ఎదిగేటటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళు పాలకుల కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ముదిరాజుల ఐక్యత జరిగితే రెడ్డి వెలమ కులాల యొక్క రాజకీయము అస్తిత్వానికే దెబ్బొస్తుంది అని చెప్పేసి ఈ అత్యధిక కులం కలిగినటువంటి ఈ చైతన్యాన్ని, అత్యధికంగా జనాభా కలిగినటువంటి ఈ ముదిరాజ్ జాతిని వాళ్ళు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పెద్దమ్మ తల్లి వారసులుగా చెబుతున్నాం, ఈ పండుగ సాయన్న వారసులుగా చెబుతున్నాం. అణిచి వేసే జాతి కాదు మనది. అదేవిధంగా చేపలు పట్టుకునే జాతే కావచ్చు కాదు మాక, కానీ చెంచాగిరి చేసేటటువంటి జాతి కాదు. జాతి ఎప్పుడైనా మా జాతి ఇప్పుడు చైతన్యం అవుతుంది. ఇన్ని రోజులు చైతన్యం కాకపోవచ్చు కాక, ఇప్పుడు చైతన్యం అవుతుంది. నాడు రాజ్యాలను ఏలినాం, రేపు ఏలుతాం. వచ్చే రాజ్యం మాదే, గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరిస్తాను. మా ప్రధాన డిమాండ్ని ఈ సభాస్థల నుంచి మీకు వివరిస్తా ఉన్నాం. ఈ మీడియా ముఖంగా వచ్చినటువంటి ప్రతి మిత్రులకి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.